అని చెప్పి ఆధారాలతో సహా అంటే ఎట్టకేలకు అక్టోబర్ 31న అరెస్ట్ చేసి కేసు పెట్టారు. దానికి ఎట్లా రారికుమారుడు లెవెల్లో ఆయన 20 కార్లలో జనం వచ్చి వెనకంబడి ప్రొటెక్షన్తో వచ్చి తీసుకొచ్చేసి ప్రజెంట్ చేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడే కనుక్కున్నా 1 ఇయర్లో కేసు కొట్టేసుకున్నారు. ఏమంటే అది యాక్సిడెంట్ డ్రైవర్ వీలర్ వెహికల్ వీలర్ అనేది చెప్పించి నార్మల్ చేసినట్టే చేసి క్లోజ్ చేయించేశారు. అధికారంలో ఎవరు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇది మాకు సంబంధం లేదు, అప్పట్లో వచ్చిందే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ అని ఫేమస్, ఎలక్ట్రల్ రిలేటెడ్ ఏమైనా జరిగినా మాల్ ప్రాక్టీసెస్ లేదా ఎమ్మెల్యేల వాళ్ళ పనితీరు మీద వాళ్ళ క్యారెక్టర్లు వీటికి సంబంధించి అసెస్ చేసింది. అప్పట్లో ఇచ్చిన రిపోర్ట్ మహిళలపై అఘాయిత్యాల్లో 5 బాగా ఫేమస్ నోటోరియస్, సారీ ఫేమస్ అన్నప్పుడు కాదు నోటోరియస్ టీడీపీ వాళ్ళు దేశమంతా చేస్తే సరే జాతీయ స్థాయి కాబట్టి వాళ్ళు కొంచెం రికార్డు ఎక్కువే బీజేపీ వాళ్ళకి వచ్చాయట. ఈ 5 ఎవరు వీళ్ళంటే ఘనులు, చింతమనేని ప్రభాకర్ టాప్, దేవినేని ఉమామహేశ్వరరావు, ఇంకా మన అచ్చెన్నాయుడు మంత్రి కూడా ఆయన, బండారు సత్యనారాయణమూర్తి, దేవినేని ఉమా ఈయన మంత్రులు, మిగిలిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, వరదాపురం సూర్య అనబడే సూర్యనారాయణ, ధర్మవరం ఎమ్మెల్యే అప్పట్లో టీడీపీ. ఇదే మీ చరిత్ర. వీళ్ళ 5 సంబంధించి నేషనల్ లెవెల్లో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్, రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. ఇది టీడీపీ అప్పట్లో చేసింది. ఇవి ఇంకా నాకు సంబంధించి అయితే మీకు అందరికి మీరు రిపోర్ట్ చేసినవి. మండల ఎలక్షన్లు ఏవో జరుగుతుంటే అప్పట్లో కోడెల శివప్రసాద్ దౌర్జన్యం కానీ మండల ఎన్నికలు అనుకుంటా, ఎంపీపీ ఎన్నికలు అసలు ముస్తఫా అయితే ఎమ్మెల్యే అప్పట్లో దాక్కోవాల్సి వచ్చింది. అంబటి రాంబాబు ముస్తఫా వాళ్ళంతా కేసు లేదు ఏమి లేదు, విడుచుకుపోయారు, ఎత్తుకొని పోయినారు. వీళ్ళు దగ్గరుండి వాళ్ళను ఎంపీటీసీని ఎంపీపీ దీనికోసం తీసుకుపోతాంటే వేసి అటాక్ చేసి సినిమాల మాదిరి ఎత్తుకొని పోయినారు. లేదు ఇంకా రోజా ఆమెను అప్పుడు స్పీకర్ ఏదో కాన్ఫరెన్స్ పెడితే వస్తుండగానే అరెస్ట్ చేసి ఎట్లా తీసుకెళ్లారు అనేది ఎయిర్పోర్ట్ నుంచి అందరూ సరే. జగన్మోహన్ రెడ్డి గారికి దిక్కు లేదు ప్రతిపక్ష నాయకుడిగా, ఆయన వైజాగ్ ఎయిర్పోర్ట్ చూస్తే టర్మాక్ నుంచి బయటకు రానివ్వాలి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే 70 కేసులు, అందులో ప్రతిదీ క్వశ్చన్ చేసిన దానికి సంబంధించి ధర్నాలు చేస్తే వీటికో ఎట్లా తమిళనాడు అంతా తిప్పుతూ తిప్పుతూ అన్యాయంగా కొట్టి ఇది చేశారు. మీరు నేను ఎన్ని అసలు వర్ష పెడితే చాలా ఉన్నాయి ఇవన్నీ. ఆ రోజు ప్రభుత్వం ఎట్లా స్పందించింది, ఈరోజు మా ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క ఇన్సిడెంట్ అని కాదు, ఆయన వచ్చిన రోజు నుంచి తాను ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన ప్రామిసెస్ అన్నీ ఫుల్ఫిల్ చేయడమే కాకుండా 10 అడుగులు ముందుకేసి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ అధికారంలో పూర్తి స్థాయి భాగస్వామ్యం కింద వాలంటీర్ దగ్గర నుంచి పైన రాజ్యసభ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ 50% రిజర్వేషన్ మహిళలకు ఇంత పెద్దపీట వేసి అక్క చెల్లెలలాగా చూసుకుంటూ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకు వేసే రకంగా దిశా చట్టం లాంటివి తీసుకురావాలని తలంపుతో దాని ప్రాక్టీసెస్ ఇప్పటికే ఇంప్లిమెంట్ చేస్తూ, చట్టం అంటే సెంటర్ నుంచి రావాలి కాబట్టి కేసులు ఇమ్మీడియట్ బుక్ చేయడము, సాల్వ్ చేసే దిశగా అడుగులు వేస్తూ ఇంత చేస్తున్న ప్రభుత్వం మీద ఇది అత్యాచారాల ఆంధ్రప్రదేశ్ అని గాడిదలు అంటున్నాయంటే, ఓండ్ర పెడుతున్నాయంటే దానికి ఏం ఆన్సర్ ఇవ్వాలో ప్రజలే ఆన్సర్ ఇవ్వాలి. అది కూడా తీయించాము. ఎందుకైనా చూస్తే 14-19 మధ్య జరిగినవన్నీ బహుశా అంతకుముందు ఇప్పుడు లేవు, తగ్గాయి. ఎక్కడ అయితే ఆ రోజు ఏమయ్యేది అంటే ఆంధ్రజ్యోతిలో ఈనాడులో అవి జిల్లా ఎడిషన్ కాదు, జోన్ పేజీలో చిన్నగా వచ్చేవి. కేసు ఉండేవో లేవో అసలు కేసులు కూడా బుక్ అయ్యేటివి కాదనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్నే తీసుకొచ్చేసి ఇమ్మీడియట్ వాళ్ళ స్టేట్ మెయిన్లో వస్తాయి, టీవీల్లో వస్తుంది, ఒక స్టేట్మెంట్ వస్తుంది, దానికి సంబంధించి టీడీపీ కార్యక్రమం చేపడతారు, లోకేష్ ఒక ట్వీట్ పెడతాడు, చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ పెడతాడు, అది ఒక సైకిల్ అయిపోతుంది. దాన్ని ఒక 4 రోజులు కాగానే అది అత్యాచారాలు ఆంధ్రప్రదేశ్ అంటారు. ఏ ప్రభుత్వం అయినా తన వ్యవహార శైలి ఎట్లుంటుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అనేది
ఆచరణలో తేలడమే, ఆచరణ ఏం గీట్ రైంది, వేరే ఏముంటుంది దానికి? నినాదాలు సిద్ధాంతాలు అందరు చెప్పచ్చు. ఆ రకంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14-19 మధ్య ఒకటి చీకటి రాజ్యంగా ఉండింది, ఒక అరాచక నిలయంగా ఉండింది, ఒక అన్యాయాలకు, దాష్టీకాలకు, అక్రమాలకు, ఒక మాఫియా ముఠాపాలనకు నిలయంగా ఉండింది. కాబట్టి 19 ఎలక్షన్లు జనం అంతగా అంత చావు దెబ్బ కొట్టి దాన్ని రిజెక్ట్ చేశారు. అయినా ఏమీ మార్పు లేదు. అసలు తాము ఆ రోజు ఏమున్నామో ఈరోజు అదే రకంగా ఉన్నా ఉండకపోయినా వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎట్లుండారనేది. అవన్నీ తెచ్చి మా మీద వేసి ఆ బురద వేసి ఇంకా తుడుచుకోమనడంలో భాగంగానే ఇప్పుడు జరుగుతున్న డ్రామా అయినా, ఇలాంటివి ఎక్కడ జరిగినా మన ఇంట్లో జరిగినా వాటిని స్పేర్ చేయకూడదనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే నేర శిక్షాస్మృతి ఉండేదే దానికోసం, తప్పులు చేస్తే పట్టుకోవడానికి. తప్పులు జరగకూడదు, జరిగినాక పట్టుకోవాలి. పట్టుకునే దీంట్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఆ బాధ్యత మరింత పెరుగుతుంది. అందుకే ఆయన మీద తప్పుడు కేసులు పెట్టినా కూడా ఆయన న్యాయపరంగానే పోరాడుతూ వచ్చారు తప్ప ఎక్కడ దాని గురించి చిన్నపాటి ఇది కూడా కంప్లైంట్ కూడా చేయలే. ఎస్, అలిగేషన్ ఇదే, ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ఫాలో అయితే ఫాలో అయితే లెటర్ సబ్స్క్రైబ్ టు ఇట్. మనం దానికి చట్టాన్ని గౌరవించే రకంగా ఉండాలనేదే పాలసీ. అది అధికారంలో ఉన్నప్పుడు మరింత ఎక్కువ ఆ బరువు ఆ బాధ్యత ఉంటుందని ఫీల్ అయ్యే వ్యక్తి నాయకుడు ఆయన. అందుకే ఈరోజు మరీ మరీ చెప్తున్నాం, ఈ అనంతబాబు కేసుకు సంబంధించినంత వరకు ప్రొసీజర్ డీవియేట్ కాకుండా, బయట వీళ్ళు అనుకుంటున్నారో ఇంకోటి అనుకుంటున్నారో అనే సంబంధం లేకుండా ఏం జరగాలనో అది లాజికల్ ఎండ్ జరిగింది. దాని ఫలితంగానే ముందు అన్నట్టుగానే ఇంక్వెస్ట్లో ఎప్పుడైతే వాళ్ళు అలిగేషన్ చేశారో సెక్షన్ మార్చారు. పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత వీళ్ళకున్న ఆధారాలను అతన్ని ఇంట్రాగేట్ చేయడం ద్వారా వచ్చిన వీటితో కన్ఫెషన్ తీసుకొని ఏం చేశారనేది ఎస్పీనే చెప్పాడు. ఇంకా అది లాజికల్ ఎందుకు పోతుంది? ఇప్పుడు దాని మీదకి వచ్చి కొత్తది రేజ్ చేస్తున్నారు, యాక్షన్ తీసి సస్పెండ్ చేయరా అని. అసలు నాకు అర్థం కావట్లే. నువ్వే ఫస్ట్ ఏమో అరెస్టా ఇది, అరెస్ట్ అయినాక మేము గొడవ చేస్తే అరెస్టు, అరెస్ట్ అయింది పార్టీలో ఇది సస్పెండ్ చేస్తారా చేయరా, రేపు ఉరి తీస్తారా తీయరా, మేము చెప్తున్నాం కాబట్టి తీయకపోతే తప్పు, దగ్గరికి తీస్తున్నట్టు మీ ఇది కాబట్టి చేస్తున్నట్టు. అసలు పెద్ద విషయం ఏదైతే నువ్వు ఏ రోజు నువ్వు కలలో కూడా ఊహించింది, నువ్వు ఈరోజు కూడా నువ్వు అపోజిషన్లో ఉండి కూడా నీకున్న లిటిగెంట్ మనస్తత్వం వల్లనో నీకున్న లాయర్ల మీద పట్టు, న్యాయ వ్యవస్థలో సాంకేతిక పరంగా నీకున్న వాటి వాడుకోగలిగిన సత్తానో ఈరోజు కూడా నీదే పైచేయి అవుతుంది. అట్లేమో ఆ రోజు అంతే, ఈరోజు నువ్వు బయటపడగలుగుతున్నావు, నారాయణ లంటలను బయట వేయించుకోగలుగుతున్నావు. ఎవడో ఆ వినోద్ జైనో ఎవడో ఆ అమ్మాయి రాశి పాపం చనిపోయింది, చైనా వాళ్ళు వచ్చాడు బెయిల్ మీద ఉన్నట్టున్నాడు. ఇంకా ఆ కాల్మనీ సెక్స్ రాకెట్ అయితే అది పెద్ద తతంగం, అది ఒక పురాణం. దాంట్లో ఉండేదంతా వీళ్ళే, ఎవరో ఒకరిద్దరు వాళ్ళైతే అసలు సంబంధం లేదు. డీగా పనిచేసేవాడు వీళ్ళతో చంద్రబాబుతో ఉన్నాడు, ఏబి వెంకటేశ్వరరావుతో ఉన్నాడు. ఆ ఫోటోలు అప్పుడు సర్క్యులేట్ అయినాయి. రియల్గా చీకటి రాజ్యం అంటే ఎట్టుంటుందో, వ్యవస్థను పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకొని అన్ని వ్యవస్థలను అక్రమాలను పర్పెచ్యుయేట్ చేసి పూర్తిగా పాలించే ఒక పాలకుడు ఎవరన్నా ఉంటే ఎట్లుంటుందో ఆ 5 ఏళ్ళు జరిగింది. అందుకే అంతగా రిజెక్ట్ చేసి చేశారు. ఈరోజు అదొకటే కాదు, మిగిలిన వాటిలో వాళ్ళు చేస్తున్నదన్నీ చూసినా ఈ క్యారెక్టర్ ఏం ఒకరోజుతో వచ్చింది కాదు కదా ఆయనకు, ఒకరోజుతో వచ్చింది కాదు. 95లో ఏ రోజైతే తన మామ అధ్యక్షుడు పార్టీ టీడీపీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారిని అన్యాయంగా అక్రమంగా దించి తన అధికారంలోకి వచ్చాడో, ఆ వచ్చిన పద్ధతి దగ్గర నుంచి ఆ రోజు సిస్టమ్స్ అన్నిటి సబ్వర్ట్ చేశాడు. ఆ పాతవి అప్పుడు అవన్నీ చూస్తే సెప్టెంబర్ 25న
సరే ఆగస్ట్ ఆగస్ట్లో అనుకుంటా కదా, ఆగస్ట్లోనే మొదలైతే తిరుగుబాటు అనేది వీళ్ళు మొదలు పెడితే సెప్టెంబర్ 1కు ప్రమాణ స్వీకారమైన. ఇంకా ఘోరం ఏమంటే అక్కడి నుంచి సరిగ్గా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి 5వ నెలకంతా టీడీపీ ఆస్తులన్నీ కూడా కబ్జా చేసి పడేశారు. ఒక్కసారి మీరు అప్పుడు జరిగినవన్నీ చూస్తే పెద్ద సినిమాలాగా 5 నెలల్లో హైకోర్టులో కూడా టీడీపీ ఆస్తులను కూడా వీళ్ళ తీర్మానాలు ఇవి చేసి వచ్చేసాయి. జనవరి 17 ఐ థింక్ తీర్పు వచ్చింది. ఆస్తి టీడీపీకి సంబంధించిన క్యాష్ డిపాజిట్స్ అన్నీ కూడా చంద్రబాబుకు చెందుతాయి, రామారావు హక్కు లేదని. ఆ రోజు ఆయన తన ఆక్రోశం అంతా వెలిపించాడు, ఇంత అన్యాయం జరుగుతుంది, ఇది ఎక్కడ ఘోరమని. మరుసటి రోజు చనిపోయాడు చంద్రబాబు, మన ఎవరు ఎన్టీ రామారావు. కానీ హత్యగాక ఏమనాలి? మీ రాజకీయం కోసం బహుశా ప్రపంచ చరిత్రలోనే ఇంత అన్యాయంగా, ఇంత ఘోరంగా, ఇంత అడ్డగోలుగా తన రాజకీయ భిక్ష అనను కానీ అధికార భిక్ష పెట్టి హక్కును చేర్చుకుని బిడ్డనిచ్చి ఇచ్చేసిన ఆయనను ఇచ్చేయడమే కాకుండా ఆ రోజు నుంచి చెరబట్టిన టీడీపీని, కబ్జా చేసిన ఆ టీడీపీని తన పార్టీ కింద అదే మామకు ప్రతి సంవత్సరం దండలేస్తా, ఆయన వంగి వంగి నమస్కారాల విగ్రహానికి పెడతా, ఆయన స్ఫూర్తి మాకు ఇదంట చేయగలిగిన పెద్ద మనిషి. ఆ నీడలోనే తయారైన మిగిలిన ఆయన తమ్ముళ్ళు, ఇంకా వాళ్ళ నైజం కానీ వాళ్ళ వ్యవహారం కానీ వాళ్ళ బిహేవియర్ కానీ వేరే రకంగా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడ తేడా కనపడుతుంది. గత 5 ఏళ్ళు ఎంత చీకటో 19లో ఆ చీకటి నుంచి ఒక్కసారి వెలుతురులేక తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్లో వీళ్ళ పొలిటికలీ చూసినా మీకు అదే కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అడ్డదారిలో, నేను ఇంతకుముందు అన్నట్టు వాళ్ళ మామ డెత్కు, అన్యాయమైన డెత్కు కారణమైంది అధికారం కోసం అంతగా దిగజారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక పక్క అయితే, ఈయన తిరుగుబాటు అన్నప్పుడు జనం 10 మంది కూడా లేరు ఎమ్మెల్యేలు. అప్పుడు ఇదే మీడియాలోనే ఈనాడులో వీటిలో రాయించుకొని మొత్తం 100 మంది దాటిపోయినారని చెప్పి, అప్పుడు అధికారులతో ఆయనకు లేని ఆలోచనలు ఎన్టీ రామారావు చెప్పించి అసెంబ్లీ రద్దు చేస్తారు. రద్దు అనేసరికి భయపడి సుమారు కట్లు తెంచుకుని అవతలకి వెళ్ళారు. ఇంతగా కుట్రపూరితంగా వ్యవహరించి ఆ రోజు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో పక్క, అందరికీ ఇది తెలిసిందే, తన తండ్రి మరణానంతరం అప్పట్లో 156 మంది అనుకుంటా ఎమ్మెల్యేలు ఉంటే కంబైన్డ్ దీంట్లో 151 మంది పూర్తిగా ఈయన పక్కన నిలబడి సంతకాలు కూడా చేస్తే ఎంటైర్ క్యాబినెట్ స్టూడ్ బై హిమ్. ఈయనను ముఖ్యమంత్రిగా నాయకుడిగా మాకు కావాలని తీర్మానం చేస్తే తీసుకోవాలా? అసలు ఆ వైపు ఆలోచనే రాలే. 10 మంది కూడా లేని ఒక 7-8 మందితో ముఠా కట్టి ఒక భ్రమ కల్పించి ఎక్కువ మంది ఉన్నారని అధికారం కబ్జా చేసి ఆఖరికి ఆయన చావుకు కూడా కారణమే ఎన్టీ రామారావు చావుకు. ఈరోజుకు ఆ కబ్జా చేసిన తెలుగుదేశం పార్టీని, చెరబట్టిన తెలుగుదేశం పార్టీని అడ్డా చేసుకొని రాజకీయం చేస్తున్న చంద్రబాబు, అలాగే తన పక్కన అంతమంది నిలబడినా కూడా తృణప్రాయంగా దాన్ని లెక్కలేకేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆస్తి, కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఏమి నిర్ణయిస్తే దాని ప్రకారం పోవాలని ఒక నిబద్ధత ఉన్న వ్యక్తి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు తేడా. అక్కడి నుంచి 10 ఏళ్ళు ఫైట్ చేశాడు, పోరాడాడు, సొంతంగా ఉనికి కాదు రాజశేఖర రెడ్డి వారసుడుగా దగ్గర నుంచి తానే ఒక మహానాయకుడిగా ఎదిగాడు. 175లో 294లో 151 మంది కాదు, 175లో 151 మందిని తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చారు. అన్నిటికంటే ఒక సూటి ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే నిన్న కూడా లోకేష్ ఏదో నోటికి వచ్చినట్టు ఆయన మాట్లాడాడు. నోరు ఉంది కదా అని ఎట్లంటే అట్లా మాట్లాడే బదులు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, ఏ స్ట్రెంగ్త్తో 151 వచ్చాయి, సినిమా హీరోనా కాదు,
నీలాగా ఏమన్నా ఎవరో పార్టీ పెడితే కొట్టుకొచ్చినారా? కాదు. ఒక ఎస్టాబ్లిష్డ్ పార్టీ వెనకుండా నడిపిందా? కాదు. మీరు పెట్టిన అన్ని కష్టాలు తట్టుకొని ఎదురు ఎదుకుంటా పద్మవ్యూహంలో అభిమన్యుడు మాదిరి సక్సెస్ఫుల్గా, ఆయన అభిమన్యుడు అయితే ఫెయిల్ అయితే ఈయన సక్సెస్ఫుల్గా బయటికి దాటుకొని రాగా ఆ పోరాటంలోనే రాటుదేలి దేశంలోనే అత్యంత అరుదైన దీనిగా ఒక పార్టీని, స్ట్రాంగెస్ట్ పార్టీని ఒకటి ఫామ్ చేసి అధికారంలోకి రావడం ఏ ఊరికేదో ఫ్లూక్ తగులుకొని వచ్చింది కాదనేది మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు, ఆ పార్టీకి తెలుసు. ఎట్లొచ్చింది అది ఆలోచించుకోండి ఒకసారి. ఊరికి పొద్దులు వేసినా నుంచి దుమ్మెత్తి కోసి దాంతో ఏదో ఎవరినో భ్రమలో పెడతామనుకునే బదులు ప్రజలు విశ్వసించినారు. జగన్మోహన్ రెడ్డిని విశ్వసించినారు. నిన్ను విశ్వాసానికి నీకు అసలు సంబంధమే లేదని ఎప్పుడు తెలియజేశారు. మోసానికి, దోపిడీకి, అన్యాయానికి నువ్వు దానికి రూపం ఇస్తే, పర్సానిఫికేషన్ నువ్వైతే, అంటే చంద్రబాబు అయితే, నిబద్ధతకు విశ్వసనీయతకు జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు కాబట్టి ఆయన్ని అక్కును చేర్చుకున్నారు. అది ఆయన పద్ధతిలో ఆయన రుజువు చేసుకున్నాడు. మీ పద్ధతిలో మీరు ప్రయత్నం చేయొచ్చు. నా సలహా అయితే ఒకటే, రేపు 27-28 మహానాడు ఉన్నట్టుంది. ఐ థింక్ పాపం ఎన్టీ రామారావు గారి 100వ అది శత జయంతి అంట. ఆ పార్టీ 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళలో పట్టుమని ఆయన 83 అంటే 7 5 12 ఏళ్ళు అంతే అనుకుంటా. ఇంకా తర్వాత అంతా ఈయనదే వైభోగం. ఈరోజు రేపు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఆయనను వీళ్ళు తలుచుకోవడమే ఒక మహాపాపం, నేరం. వీళ్ళకి ఏదన్నా ఇప్పటికైనా ఉంటే అక్కడ ఆ రోజు జరగబోయే రేపు మహానాడు రోజు అది ఒక ప్రాయశ్చిత్యానికి, పశ్చాత్తాపానికి ఆ రోజు వంచన దినంగా ఒకటి, అది ఎలాగో 25 ఎప్పుడో జరిగింది అది పెట్టుకుంటే, ఈసారైనా వీళ్ళు పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాపం ఆమె లక్ష్మీపార్వతమ్మ కామకు పసుపు కుంకుమాలు పోగొట్టినందుకు ఆమె కాళ్ళకు నమస్కారం చేసుకుని ప్రాయశ్చిత్తం ప్రకటిస్తే కొంతలో కొంత తప్పు ఒప్పుకునే వాళ్ళన్నా అవుతారు. ఎలాగో ఈయన కాలం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు ట్వీట్లు వాటికి ఆయన కన్ఫైన్ అయినాడు, కొడుకు ఒక ట్వీటు, ఈయన ఒక ట్వీటు. ఎలాగో ఆ పార్టీ మేమైతే దాని లోకేష్ అయితేమి, ఎవరైతేమి, పలానా వాళ్ళని చేయమని వాళ్ళ మాదిరి అలాంటివి ఏం చేయము. లోకేష్కి చేయాలని ఆయన అనుకున్నట్టుంది. లోకేష్కు అప్పచెప్తే ఎలాగో ఉత్తర రేపైనా ఆయన మళ్ళీ దానికి నాయకత్వం వహించాలనేది ఆయన కోరిక అనుకుంటా. అందుకోసమే కదా ఏది లేకుండానే 2 మంత్రిత్వ శాఖలు ఇచ్చి అంత చెప్పి పైకి లేపినారు. కానీ పాపం మంగళగిరిలోనే చావు దెబ్బతిన్నాడు మన రామకృష్ణ నాయుడు చేతిలో. కానీ కొడుకు వాత్సల్యం లేదా చేయాలనుకుంటే ఆయనకు అప్పచెప్పి ఈయన రిటైర్ కావడం మేలు. ఎందుకంటే రాజకీయాలు, ఈ కాలం రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి గారు ముక్కుసూటి రాజకీయాలు, లేదా ఆయనతో తలపడగలిగిన ఆత్మస్థైర్యం కానీ లేని నాయకుడిగా ఇప్పటికే రుజువైనందువల్ల చంద్రబాబు నాయుడు ఆయన తండ్రితో ఎలాగో కాలే, రాజశేఖర రెడ్డి గారితో, ఈయనతో కూడా కాదు, చేయలేరు, పోరాడలేడు. ఎందుకు పోరాడలేడంటే తను నిలబడిన సైడ్ రాంగ్ సైడ్, తను చేస్తున్న అన్ని తప్పులు, ఈ వైపు ఏమో ఈయన ముక్కుసూటిగా వ్యవహరించి జనం లేక దూసుకెళ్ళి జనాన్ని ఇంప్రెస్ చేసి వాళ్ళ ఆదరణ చూరగొన్న నాయకుడుగా జగన్మోహన్ రెడ్డిగా నిలబడ్డారు కాబట్టి తట్టుకోలేరు. కాబట్టి ఈ మహానాడులో నేను చెప్పిన ప్రకారం చేసి తాను తప్పుకొని ఆయన కొడుకు అధికారం, అదే పార్టీ పగ్గాలు ఇచ్చేసిపోతే ఆయన ఏది ఈదినంతా ఈదుకుంటాడు. ఎలాగో పవన్ కళ్యాణ్ వల్ల ఆయన దత్తపుత్రుడు ఉన్నాడు కాబట్టి, లేదా తమ్ముడు ఏమవుతాడు వాళ్ళు చూసుకునేటట్టు చేసుకో మంచిది చెప్పి నేను సలహా ఇస్తూ, తాము మాట్లాడే ముందు గురువిందకు ఇంతే నలుపు ఉంటుంది, ఇది మొత్తం నలుపు, నీ ఒళ్ళంతా నలుపు పెట్టుకొని ఎదురు వాళ్ళ దగ్గర ఏదో మరక వెతకాలని ప్రయత్నించే ఈ, ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నావు, లేని వాళ్ళంటే అర్థం ఉంటుంది ఏదన్నా అన్నా దానికి ఒక వాల్యూను, ఒక లేదా వీళ్ళు ఉంటే అట్లా బాగా ఉండేవాళ్ళేమో, బాగా చేసేవాళ్ళేమో అనుకోవడానికి ఒక అసలు నీకు అది లేదు. ఎందుకంటే మొన్నటి వరకు నువ్వే ఉన్నావు కాబట్టి మాట్లాడేటప్పుడు అవి కూడా ఒళ్ళు కొంచెం స్పృహలో పెట్టుకొని మనం ఏం మాట్లాడుతున్నాం, నిన్న మేమేం చేసాం, మనం ఏం చేసాం అనేది కూడా దృష్టిలో పెట్టుకుంటే మంచిదని సలహా ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాకు అదే
తెలియదు కానీ ఈ జిల్లాల రీఆర్గనైజేషన్ అప్పుడు దానికి అంబేద్కర్ జిల్లాగా పెట్టాలనేది దాదాపు అన్ని వర్గాలు కోరాయి ఆ రోజు. ఒకటి అట్లాగే అదర్ పార్టీలు పొలిటికల్ పార్టీస్ కూడా అంబేద్కర్ పార్టీ పేరు పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేయడము సపోర్ట్ చేయడము ఏదో ఒకటి చేశాయి. ఇది ఏదో ఆఫ్ హ్యాండ్ ఉన్నట్టుండి తీసుకుందో లేక సొంత అప్పటికప్పుడు అనుకొని చేసిందో కాదు, విస్తృతంగా అలాంటి డిమాండ్ ఉండడం దాదాపు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా దానికి మద్దతు ప్రకటించడం అనేది ఇప్పటికే జరిగింది. ఇంకా ఎవరు మరి ఏ శక్తులు దీన్ని ప్రేరేపిస్తున్నాయో ఎవరు ఇలాంటి దీనికి పాల్గొంటున్నారో కానీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూస్తారు. అంటే అంబేద్కర్ ఆయన ఒక కులానికి నాయకుడు కాదు, జాతీయ నాయకుడు. జాతీయ నాయకుడు అనడం కంటే కూడా జాతిపిత గాంధీ గారి పక్కన ఉండే నాయకుడు, రాజ్యాంగ నిర్మాత. దానికి సంబంధించి తాత్కాలికంగా ఎవరైనా కొన్ని శక్తులు ఇట్లాంటి ప్రేరేపించిన ఐ థింక్ సబ్సైడ్ అవుతుంది అనుకుంటాను. ఎందుకంటే అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి, ఇది అన్ని పార్టీలు అడిగినది, ఏదో రిక్వెస్ట్ చేశారు, ఆరు సపోర్ట్ చేశారు, ఆరు డిమాండ్ చేశారు. కాబట్టి పెద్ద ఇది ఉంటుందని నేను అనుకోను. ఏదైనా ఉంటే సంయమనం పాటించమని వాళ్ళు కూడా ఇంతకుముందు అడిగారు. నాకు తెలిసి ఏ పార్టీ కూడా దీన్ని అయితే వద్దు అని ఊరన్లా సపోర్టు చేశాయి, లేదా అనౌన్స్ చేసినాక వెల్కమ్ అన్న చేశాయి. యాక్సెప్టబిలిటీ ఉన్న మహానాయకులు మహానేతల్లో భరతమాత ముద్దుబిడ్డలు అనుకునే వాళ్ళల్లో అంబేద్కర్ గారు అందరికీ అందులోకి శిఖరాగ్రాన్ ఉంటారు. ఆయనకు సంబంధించి ఎవరన్నా ఏదైనా చేయబోతే అవి ఏదో దురుద్దేశాలతో అలాంటివి ప్రేరేపించే శక్తులు ఏమైనా ఉంటే ఉంటాయి. వాటిని ఎట్లంచాలో లా అండ్ ఆర్డర్ దానికి సంబంధించి కన్సర్న్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. మిగిలిన రాజకీయంగా రెస్పాన్సిబుల్గా ఉండే పొలిటికల్ పార్టీలు కానీ రాజకీయ శక్తులు కానీ సంయమనం పాటించమని విజ్ఞప్తి చేయడము, వీళ్ళు కూడా అందరినీ ప్రజలను ఆ రకంగా వాళ్ళకు విజ్ఞప్తి చేసి ఒక రకంగా అలాంటి వీళ్ళు కూడా ఫాలో కావడం అవసరమని భావిస్తున్నది. అంతకంటే దీన్ని రెచ్చగొట్టేది ఎవరు చేసినా తప్పే అవుతుంది. అండ్ దీంట్లో మా పార్టీకి ఏదో ప్రయోజనం వచ్చేదో ఇది కూడా ఏమీ లేదు దీంట్లో. ఒకవేళ అట్లాడుతుంటే ఆ రోజే జిల్లాలన్నీ అనౌన్స్ చేసేటప్పుడే చేసేవాళ్ళం. ఆ తర్వాత వరుసగా అప్పుడు వచ్చింది, తర్వాత డిమాండ్ వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా తను ఎక్కడి నుంచి వచ్చినా మెజారిటీ నుంచి వస్తున్నప్పుడు అది న్యాయమైంది బాగుంది అని అనుకుంటే స్పందించే గుణం ఆయనకుంది, మనస్తత్వం ఉంది. కాబట్టి ఇప్పుడు చేసాం. పొలిటికల్ మైలేజ్ కోసమో సొంత నేరో సంకుచితమైన వాటి కోసం అయితే అప్పుడే చేసేవాళ్ళం. సో ఇది విస్తృతంగా వచ్చిన డిమాండ్ అనండి, రిక్వెస్ట్ అనండి, యాక్సెప్టెన్స్ అనండి, అది ఉన్న పేరు. ఆ జిల్లాకు పెట్టడం అప్రాప్రియేట్గా ఉంటుందని పెట్టిన పేరు, పెట్టాలని అందరూ అడిగిన పేరు. కాబట్టి ఇదేదో చిన్న నీటి బుడగలాగా వచ్చినా ఇట్లాంటివి పోతాయని అనుకుంటున్నాను. యాదాఫ్నవు అలాంటి అవసరం ఉందని కూడా అనుకోవట్లేదమ్మా. ఎందుకంటే అది అప్పుడు పెట్టడం తప్పు అవుతుంది, అంతకంటే అపచారం ఏమన్నా ఉంటుందా? అంత మహామనిషి ఆయన, మహానేత, ఆ పేరు పెట్టడంలో ఇలాంటి చిన్నపాటి రెచ్చగొట్టే ఎవరైనా చేసి దానికంటే దాంట్లో పునరాలోచించాల్సిన అవసరం ఉండదు. సెన్సిటివిటీ కూడా ఎందుకు ఉండాలి? అంబేద్కర్ ఈజ్ ఒక రకంగా దళితులు గర్వంగా చెప్పు సగర్వంగా చెప్పుకునే తమ నేతగా చెప్పుకున్నప్పటికీ ఆయన అన్ని వర్గాలకు నేత. ఈరోజు మనం పద్దెనిమిది వేస్తే ఎక్కడైనా కాన్స్టిట్యూషన్ అనగానే గుర్తొచ్చేది ఆయనే, అంబేద్కర్ గారే. గాంధీ గారికో అంబేద్కర్ గారికో కులం అంటగట్టి అది చూడడం తప్పు. పర్టికులర్ కులం వాళ్ళు ఓన్ చేసుకోవడం, అందులో దళితులు ఓన్ చేసుకోవడం అనేది వాళ్ళ ఆత్మగౌరవం పెంచేది ఇది. కాబట్టి వాళ్ళు ఓన్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళ జాతీయ నాయకులు అలాంటి వాటికి మళ్ళీ పెట్టడం తీయడం అనే ఆలోచనలు కూడా వస్తాయి. వచ్చే అవకాశం లేదు దానికి. డెమోక్రసీలో దేనికైనా అల్టిమేట్ ఇది వచ్చి పొలిటికల్ సొల్యూషన్, పొలిటికల్ సొల్యూషన్ ఇన్ ది సెన్స్ ఆల్ ఈ పార్టీస్ అన్నీ దే రిప్రజెంట్ దే కమ్ ఫ్రమ్ పబ్లిక్, ఏదో ఒక రూపంలో వచ్చింటాయి. మా పార్టీతో సహా మాట్లాడతారు, కన్సర్న్ గ్రూప్స్తో మాట్లాడతారు, సంయమం ముందు పాటించమంటారు. వాళ్ళకి ఎందుకు అంత ఆవేశం వచ్చిందో దాన్ని ఇచ్చేయడానికి ట్రై చేస్తారు చల్లబరచడానికి. ఆ దాంట్లో ఉన్న ఒక ప్రాహేతుబద్ధతను ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేసి అందరినీ అందరి నుంచి యాక్సెప్టెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు.
ఇది హడావుడిగా అవుట్ ఆఫ్ ది బ్లూ వచ్చింది కాదనేది అందరికీ తెలుసు. ఆ రోజు మన జిల్లాలు రీఆర్గనైజ్ అయినప్పటి నుంచి ఆ డిమాండ్ ఉంది, పొలిటికల్గా డిమాండ్ వచ్చింది, సంఘాల నుంచి డిమాండ్ వచ్చింది. నాట్ ఓన్లీ దళిత సంఘాలే కాదు, రకరకాల కాన్స్టిట్యూషనల్ దీనికి సంబంధించినవి కానీ డెమోక్రటిక్ హ్యూమన్ రైట్స్ వీళ్ళు కానీ అందరూ దా యాక్సెప్టెన్స్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి. సో కాబట్టి ఇది పెద్ద రిజాల్వ్ కాబోని సమస్య అని అనుకోవట్లేదు.